చెప్పినట్టుగా నేను వెనుక ముందు ఆలోచించకుండా బిహేవ్ చేసే ఆడపిల్లని కాదు. బట్ ఒక ఆడపిల్ల ఇలానే ఉండాలి, ఇలాగే మాట్లాడాలి, ఇలాగే నవ్వాలి, ఇలాగే ఏడవాలి అని, ఇలాగే బతకాలి అని, ఇలాగే చావాలి అంటూ గిరిగీసి కట్టడి చేస్తే మాత్రం నా వ్యక్తిత్వాన్ని చంపుకొని అలా ఉండలేను. ఇదే ఈ చిచ్చుబుడితో ప్రాబ్లం. చెప్పినట్టు ఉండడానికి ఒప్పుకున్నట్టే ఉంటుంది, కానీ అలా ఉంటుందో ఉండదో మాత్రం తెలీదు. ఈ చిచ్చుబుడితో ఈ సంవత్సర కాలంలో ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలో ఏంటో. నువ్వు అనుకున్నట్టుగా శశి వల్ల ఎలాంటి ప్రాబ్లం ఉండదురా, నువ్వు భయపడకు. ఎందుకుండదన్నయ్యా, ఎందుకుండదు? కొత్త పెళ్లి కూతురు ఇంట్లో కాలు పెట్టక ముందే ఇంటి ముందు డాన్సులేసి మన పరువు వీధిని పడేసింది. ఇలాంటి సంఘటనలు ముందు ముందు రావని, మనం తలదించుకునే పరిస్థితి ఎదురు కాదని ఏంటి గ్యారంటీ? ఈ పెళ్లి వద్దని నేను ఎంత చెప్తున్నా వినకుండా వాళ్ళిద్దరికీ పెళ్లి చేయడం అనేది మన పరువు మనమే తీసుకున్నట్టు అయింది. నువ్వు చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నావన్నయ్య. నువ్వనుకుంటున్నట్టు అలాంటివేవీ జరగవు. పార్టీలో జరిగిన సంఘటనని నువ్వు మనసులో పెట్టుకొని నువ్వు ప్రతిదీ ఆ యాంగిల్లోనే ఆలోచిస్తున్నావు. ఆ సంఘటన జరగలేదు అని అనుకుని ఒక్కసారి ఆలోచించు చూడు. శశి మన పరువుని వీధిలో పడేసే పిల్ల, ప్రాబ్లం క్రియేట్ చేసే పిల్ల. మౌనంగా ఉన్నావు అంటే శశి అలాంటి పిల్ల కాదని నువ్వు అంగీకరించినట్టే. కానీ వాళ్ళిద్దరికి ఒకరంటే ఒకరికి ఇష్టం లేదు కదా. ఇష్టం లేదని వాళ్ళు అనుకుంటున్నారంతే, కానీ వాళ్ళిద్దరికి ఒకరంటే ఒకరు చాలా ఇష్టం. పాపం ఆ విషయం వాళ్ళకి మాత్రమే తెలియదు. ఇష్టం ఉన్నవాళ్ళు చీటికి మాటికి ఎందుకు గొడవ పడతారన్నయ్య? గొడవలంటే అవేం కత్తులు నూరుకొని మడ్డర్లు చేసుకునే గొడవలేం కాదు కదయ్యా, చిన్న చిన్న గిల్లీ కజ్జాలే కదా. ఆ గిల్లీ కజ్జాల్ని మనం ఎంత ముచ్చటగా చూస్తున్నామో వాళ్ళు కూడా అలా ముచ్చటగానే గొడవ పడుతున్నారండి. అన్నయ్య నేనొక మాట చెప్తాను విను. ఈ రోజుల్లో ఏ ఆడపిల్ల ఇష్టం లేకుండా పెళ్లి చేసుకోవట్లేదన్నయ్య. అందులోనూ శశి లాంటి పిల్ల అస్సలు చేసుకోదు. అలాంటి శశి తల వంచి తాళి కట్టించుకుంది అంటే మొగుడు పిల్లల మధ్య ఎన్ని గొడవలొచ్చినా ఆ బంధాన్ని నిలబెట్టుకోవాలనే అనుకుంటుంది తప్ప తెంచుకొని వెళ్ళిపోవాలి అనుకోదు. అలా అనుకోని పిల్లయితే సంవత్సరం తర్వాత విడిపోవాలని అగ్రిమెంట్ ఎందుకు రాయించుకుంటుంది? శశిది చిన్నపిల్ల మనస్తత్వం, అందుకే అలా అగ్రిమెంట్ చేయించుకుంది. సంవత్సరం పాటు అభితో కలిసున్నాక విడిపోవటం ఎంత కష్టం అనేది తనకే అర్థమవుతుంది చూడు. ఓకే, మీకు ఆ నమ్మకం ఉంటే మీ ఇష్టం. ఈ రోజు నుంచి మనం అభిశేషిలలో ఒకరి మీద ఒకరుకున్న ఇష్టాన్ని మనం బయటికి తీసి వాళ్ళకి తెలిసేలా చెయ్యాలి. దానికి మీరందరూ కంకణం కట్టుకోవాలి. మీరు రెడీనా? మేము రెడీ కాదు. అవును, మేము రెడీ కాదు. డబుల్ రెడీ. అది విషయం.